హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒకప్పుడు ఏదో చేసేయాలి, ఏదో సాధించాలి అని ఉండే మనిషి స్లోగా నెమ్మదిస్తాడు. నా ఆలోచనలతో ఈ ప్రపంచాన్ని ఎలా మార్చాలి అనే ప్రయాణం మొదలుపెట్టిన ఒక సంచారి చివరికి తెలుసుకునే నిజమేమిటంటే, ప్రపంచాన్ని మార్చడం కాదు, నేను ఎలా మారితే ఈ ప్రపంచానికి ఉపయోగపడతాను అని తెలుసుకుంటాడు. అలాగే ఇక్కడ మారడం అంటే వేరే ఏదో మనిషిగా మారడం, లావుగా ఉన్నవాడు సన్నగా మారడం ఇవన్నీ కాదు. మనల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, బలమైన మైండ్ సెట్ని ఎలా సాధించాలి, మన పనిలో అర్థాన్ని ఎలా వెతుక్కోవాలి, ఇలాంటి విషయాల గురించి ఆలోచించాలి. ఒక మనిషి అలా మారతాడు. ఎప్పుడు ఒకలాగే ఆలోచించే మనకి అప్పుడప్పుడు ఇలాంటి మాటలు వింటే బాగుంటుంది, ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చినట్టు ఉంటుంది. నాకు కూడా అదే జరిగింది. ఒక సమయంలో ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అని తిరిగి తిరిగి ఆలోచించాల్సిన ఫేజ్ వచ్చింది. అండ్ అలాంటప్పుడు నేను చదివిన ఒక కోట్ ఇది: Yesterday I was clever, so I wanted to change the world. Today I am wise, so I am changing myself. ఈ కోట్ చదివిన తర్వాత నాకు ఎవరు ఈ కోట్ రాశారు అని తెలుసుకోవాల్సి వచ్చింది. అండ్ అలా నాకు పరిచయమైన పేరు రూమీ. ఈయన ఒక పర్షియన్ పోయెట్. ఈయన పోయిట్రీలో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది, స్పిరిచువాలిటీ ఉంటుంది. మన ఆలోచనని ఒక ఊపు ఊపి డీప్ మెడిటేటివ్ స్టేట్కి తీసుకువెళ్ళగల శక్తి ఈయన మాటల్లో ఉంది. సో ఈరోజు ఈయన మాటల్లో కొన్ని నాకు బాగా నచ్చిన మాటల్ని మీతో పంచుకుంటాను. అండ్ మా వీడియో అండ్ మా మాటలు మీకు ఉపయోగకరంగా ఉన్నాయి అంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మాకు ఉపయోగపడుతుంది. అండ్ వీడియోలో నెక్స్ట్ కోట్ని చూసే ముందు మీకు ఒక కుకు ఎఫ్ఎం బుక్ రికమెండేషన్ చెప్తాను. లైఫ్లో ఎప్పుడైనా సరే మనకి మన మీద, మనం చేస్తున్న పని మీద సందేహం కలిగితే మీరు తప్పకుండా చదవాల్సిన పుస్తకం డిఫైనింగ్ యూ. మన బలాన్ని మనకి తెలిపే పుస్తకం ఇది. అండ్ ఈ కాలంలో మనకి పుస్తకాలు చదివే వీలుండడం లేదు కాబట్టి కుకు ఎఫ్ఎం వారు ఈ పుస్తకాన్ని మనకి ఆడియో బుక్గా తెలుగులో అందిస్తున్నారు. సో కుకు ఎఫ్ఎం సబ్స్క్రైబ్ చేసుకున్న వారు తప్పకుండా వినండి. అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకోని వాళ్ళు తప్పకుండా కుకు ఎఫ్ఎం ట్రై చేయండి, ఎందుకంటే కుకు ఎఫ్ఎం మళ్ళీ 50% డిస్కౌంట్ ఇస్తుంది. మొదటి నెల సబ్స్క్రిప్షన్ మీద 50% డిస్కౌంట్, అండ్ ఇది కూడా లిమిటెడ్ టైం మాత్రమే ఉంటుంది. సో టీజర్స్ 50 కూపన్ కోడ్ ఉపయోగించి కుకు ఎఫ్ఎం సబ్స్క్రైబ్ చేసుకోండి. 50% డిస్కౌంట్తో మీ మనసుకు నచ్చింది వినండి. ఇట్స్ యువర్ రోడ్ అండ్ యువర్ సెలూన్. అదర్స్ మే వాక్ ఇట్ విత్ యూ, బట్ నో వన్ కెన్ వాక్ ఇట్ ఫర్ యూ. నా జీవితంలో నేను ఎన్నో విషయాల్ని పోస్ట్పోన్ చేశాను. పోస్ట్పోన్ చేసిన ప్రతిసారి ఆనందంగా ఉంటుంది, కానీ కొన్ని రోజుల తర్వాత బాధగా ఉంటుంది. ఏదో ఒకరోజు అది చేయాలి, ఇది చేయాలి అని అనుకుంటాం ఈజీ. అలా అనుకున్న దాన్ని పోస్ట్పోన్ చేయడం ఇంకా ఈజీ, కానీ చేయడం కష్టం. అండ్ మన మనస్సు కష్టపడటానికి సిద్ధంగా ఉండదు, అందుకే పోస్ట్పోన్ చేస్తాం. సో రూమీ ఈ కోట్లో చెప్తున్నాడు, నీ దారి నీదే, అది ఎవరిది కాదు. అది కేవలం నీదే. కొంతమంది నీతో నడవచ్చు, కానీ ఎవరూ కూడా నీ కోసం నడవరు. అందుకే మీ కథ మీదే, తెగించండి, పనిచేయండి. మీ ఆలోచన మీదే, ఉపయోగించండి, బయటికి రానివ్వండి. మీ గెలుపు మీదే, వదలకండి, సంకల్పంతో ముందుకు వెళ్ళండి. ద ఆర్ట్ ఆఫ్ నోయింగ్ ఈజ్ నోయింగ్ వాట్ టు ఇగ్నోర్. మన కలల్ని మనం సాధించుకోవాలి, కానీ ఎందుకింత ఆలోచిస్తున్నాం? ఎందుకంటే మన చుట్టూతా కొంతమంది ఉంటారు, మన కలల వైపు మనల్ని వెళ్ళనివ్వకుండా ఆపుతారు, భయపెట్టే మాటలు చెబుతారు, మనకి కనపడని లిమిటేషన్స్ని మనకి చూపిస్తారు. ఇంకా కలలు కాదు కదా, బయటకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. అందుకే రూమీ మనకి చెప్తారు, తెలుసుకోవడం అనే కలలో ఏది అనవసరమో కూడా తెలుసుకోవాలి అని. కేవలం మనమేం సాధించాలి, ఎలా సాధించాలి, ఎలా ఉండాలి, ఇవి తెలుసుకుంటే సరిపోదు. మనల్ని బాధపెట్టే వాళ్ళని, మనల్ని భయపెట్టే వాళ్ళని, మనల్ని తక్కువ చేసే వాళ్ళని ఇగ్నోర్ చేయడం కూడా తెలుసుకోవాలి. ఒక పని చేయడానికి ఎస్ చెప్పామనుకోండి, ఆ పని మనల్ని చేయనివ్వకుండా ఆపే ప్రతి మనిషికి నో చెప్పాలి. సో భయం, నెగిటివిటీ, డిస్ట్రాక్షన్, ఎక్సెస్ క్రిటిసిజం ఇవిచ్చే ఏ మనుషులైనా సరే వాళ్ళని ఇగ్నోర్ చేయండి. అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యు వాంట్ టు డూ. ద క్వైటర్ యూ బికమ్, ద మోర్ యు ఆర్ ఏబుల్ టు హియర్. ప్రపంచాన్ని శాసించే నాయకులు, బిలియనీర్స్, సెలబ్రిటీస్ ఇలాంటి వారందరూ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు, ఒక రకమైన గోల్లో ఉంటారు. అండ్ వాళ్ళ లైఫ్కి అది ముఖ్యం కూడా. కానీ వాళ్ళకి ఏం చేయాలో క్లారిటీ లేకపోతే వాళ్ళు చేసే పని ఎక్కడికైనా ఎవరూ లేని ప్రదేశానికి, కొండల్లోకి, సముద్రాల దగ్గరికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళ బలాన్ని పెంచుకుంటారు, వాళ్ళ ఆలోచనని సరిచేసుకుంటారు. అందుకే లైఫ్లో ఎప్పుడూ కూడా మనలో సైలెన్స్ని తీసుకొచ్చే ఒక అలవాటుని చేసుకోవాలి. పుస్తకం చదవటం, మెడిటేషన్ చేయడం ఇలాంటివి చేయాలి. దీనివల్ల మన ఆలోచన మీద మనకి శ్రద్ధ పెరుగుతుంది. ఒంటరితనం కాదు ఇది, ఏకాంతం.
మనశ్శాంతిగా ఉంటుంది. సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన మీద మనకి అవగాహన పెరుగుతుంది. నాకు కళ్ళు తెరుచుకున్నాయి అనే మాట మనం అంటాం చూసారా, అలాంటి ఎక్స్పీరియన్స్ ఈ సమయంలోనే జరుగుతుంది. సో ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మీతో మీరు గడపండి. మీరు ఎంత సైలెంట్గా ఉంటే మీరంత బాగా వినడం మొదలు పెడతారు. ద వూండ్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద లైట్ ఎంటర్స్ యూ. నా జీవితంలో నాకు కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. ఆ సమయంలో బాధపడ్డాను, కానీ కొంత సమయం తర్వాత తెలిసింది ఏమిటంటే ఆ దెబ్బలే నన్ను మార్చాయి. ఒక బలమైన కొండకి గాయమయ్యి రాళ్ళు విరిగి ఒక గుహలా ఏర్పడితే అప్పటిదాకా చీకటిగా ఉన్న ఆ కొండ లోపల వెలుగు చేరుతుంది. అప్పటిదాకా చీకటిగా ఉన్న ఆ కొండ లోపల ఎవరూ చూడని కొత్త విషయాన్ని ఆ వెలుగు ద్వారా మనం అండ్ ఈ ప్రపంచం చూస్తుంది. అలాగే నాకు తగిలిన ప్రతి గాయం నాలోకి మరింత వెలుగును తీసుకొచ్చింది. ఈ ప్రపంచం మీద, నా చుట్టూతో ఉన్న మనుషుల మీద, నా జీవితం మీద చాలా కృతజ్ఞత పెరిగింది. కాంతి అనేది కంటికి కనపడని విషయాన్ని మనకి చూపిస్తుంది, అండ్ ఆ కాంతి లోపలికి రావాలంటే గాయం తగలాల్సిందే. అందుకే రూమి అంటారు, జీవితంలో ఎదురు దెబ్బలు తగిలితే ఆ సమయంలో బాధగా ఉండొచ్చు, నొప్పి ఉండొచ్చు, మనల్ని మనం దురదృష్టవంతుడు అని అనుకోవచ్చు. కానీ కొంచెం ఆగి చూస్తే మన ఆలోచన తప్పని తెలుస్తుంది. మనం ఇప్పుడు దాకా చూడని మనలోని కొత్త విషయాన్ని మనకు చూపిస్తుంది. సో గాయం మంచిదే. యాజ్ యూ స్టార్ట్ టు వాక్ ఆన్ ద వే అపియర్స్. ఈ ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అసలు ముందు ఇక్కడికి ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు అనే సందేహం కలుగుతుంది. కానీ తర్వాత అనిపిస్తుంది, అతను లేదా ఆమె ఎవరో కానీ ముందు వచ్చారు కాబట్టే మనం ఈ ప్రదేశాన్ని ఇప్పుడు చూడగలుగుతున్నాం. అదే వాళ్ళు గనక ఎందుకు రావాలి అని అనుకుని ఉంటే మనం అసలు ఈ ప్రదేశాన్నే చూసేవాళ్ళం కాదు అని అనిపిస్తుంది. రూమి చెప్పిన ఈ మాట సత్యం. మనకి ఏం చేయాలో తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, కానీ వెళ్ళడానికి మొహమాటం భయం, తెలియని దారి ఎలా ఉంటుందో అని ఆలోచిస్తాం. మంచి ఉద్యోగం చేయాలి, మంచి వ్యాపారం చేయాలి, గొప్ప కళాకారుని అవ్వాలి, ఇలా మనకు ఉంటుంది. కానీ ఎలా అనే ఆలోచన వస్తే భయపడిపోతాం. కానీ చాలామందికి తెలియంది ఏంటంటే ఎవరికి దారి ముందు కనపడదు. వాళ్ళు నడుస్తూ ఉంటే ఆ దారి కనబడుతూ ఉంటుంది. అలాగే మనం కూడా ఎలా ఎలా అని కూర్చోకుండా మన దారిని వెతుక్కుంటూ వెళ్ళడం, వెళ్తూ ఉంటే దారి అదే కనిపిస్తుంది. ఇన్సైడ్ యూ దేర్ ఇస్ అన్ ఆర్టిస్ట్ యూ డోంట్ నో అబౌట్. ఆర్ట్ కళ అంటే ఏంటి? మన క్రియేటివిటీ లేకపోతే మన ఇమాజినేషన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయడం ఒక ఆర్ట్. దాన్ని పెయింటింగ్, రైటింగ్, ఫిల్మింగ్, ఇలా ఏదైనా సరే మనం చేయొచ్చు, చూపించవచ్చు, చెప్పొచ్చు. ఇలా ఆలోచిస్తే మనలోనూ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడనిపిస్తుంది. చిన్నపిల్లలు అందరూ క్రియేటివ్గా ఉంటారు, ప్రతి ఒక్కరూ ఆర్టిస్ట్లే. కానీ పెరిగే కొద్దీ వాళ్ళలోని ఆర్టిస్ట్తో టచ్ని వాళ్ళు కోల్పోతారు. సచిన్ ఒక ఆర్టిస్ట్, ఏఆర్ రెహమాన్ ఒక ఆర్టిస్ట్, చిరంజీవి, కమల్ హాసన్ వీళ్ళందరూ చిన్నప్పటి నుంచే ఆర్టిస్ట్లే. కానీ ఎప్పుడూ కూడా వాళ్ళలోని ఆర్ట్ని వదులుకోలేదు. నేను పాటలు బాగా పాడతాను, కానీ దానివల్ల నాకు డబ్బు రావడం లేదు, ఎందుకు పాడాలి అని చాలామంది పాటలు పాడటం మానేశారు. ప్రతిసారి డబ్బు కోసమే కాదు, మన కోసం కూడా మనలోని ఆర్టిస్ట్ని బ్రతకనివ్వాలి. మనలోని ఆ చిన్న పిల్లాడిని ఫ్రీగా ఉండనివ్వాలి. బొమ్మ గీస్తాడా గీయనివ్వండి, ఆడుకుంటాడా ఆడనివ్వండి, పాట పాడతాడా పాడనివ్వండి, ఏదైనా సరే చెయ్యనివ్వండి. వాడు అలా చేస్తే మనలో కొత్త ఉత్సాహం వస్తుంది, అది డబ్బు ఇచ్చినా రాదు. ద గార్డెన్ ఆఫ్ ద వరల్డ్ హ్యాస్ నో లిమిట్స్ ఎక్సెప్ట్ ఇన్ యువర్ మైండ్. ఇది రూమీ చెప్పిన మాటల్లో చాలా పవర్ఫుల్ మాట. ఈ ప్రపంచాన్ని మనం ఒక అందమైన పచ్చదనంతో నిండిపోయిన, జలపాతాలతో ఆహ్లాదంగా ఉన్న, మతిపోయే ప్రదేశంలో చూడవచ్చు. అలాగే ఇదే ప్రపంచాన్ని మనం గోళ గొడవలతో నిండిపోయిన, రోజు జీవితాన్ని నాశనం చేస్తున్న నరకంలా కూడా చూడవచ్చు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మనం ఎలా చూస్తున్నాం? మనం ఎలాంటి లెన్స్ వాడితే మనకి ప్రపంచం అలా కనిపిస్తుంది? పాజిటివ్ లెన్స్తో చూస్తే, ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా ఆలోచిస్తే ఈ ప్రపంచం అందంగా కనిపిస్తుంది, అండ్ ప్రతి చోట అవకాశాలే కనిపిస్తాయి. అదే నెగిటివ్ లెన్స్తో చూస్తే ప్రతి చోట కష్టాలే కనిపిస్తాయి. సో మీరు ఎలా చూస్తున్నారో ఆలోచించండి. యూ వర్ బోర్న్ విత్ వింగ్స్, వై ప్రిఫర్ టు క్రాల్ త్రూ లైఫ్? మనందరం ఎగరడానికే పుట్టాం, ప్రపంచాన్ని చూడటానికే పుట్టాం. మరి ఎందుకు మనం ఇంత స్లోగా పాగుతున్నాం? ఏంటి మనలోకి వచ్చిన భయం ఏంటి? ఇది బయట వాళ్ళు ఇచ్చే భయం కాదు, మనలో ఉండే భయం. అండ్ ఈ భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీన్ని జయించడం కంటే కూడా దాన్ని ఎలా ఇగ్నోర్ చేయాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది తెలుసుకోవాలి. భయం అనేది ఒక ఎమోషన్, అది మనల్ని అలర్ట్ చేస్తుంది. మనకి ఇష్టమైన మనుషుల వల్ల వస్తుంది, కానీ ఆ భయం మన రెక్కల్ని కూడా కట్ చేస్తుంది. కానీ మనం చేయాల్సింది ఆ భయం ఉండటం మామూలే అని దాన్ని ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని భయానికి పెద్ద పీట వేస్తే
మన జీవితాంతం మనం పాకుతూనే ఉంటాం. అందుకే భయం వచ్చినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసి మన పని మనం చేయాలి. అలా బ్రతికితే రెక్కలతో ఎగిరినట్టే. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం. అండ్ వీడియో ముగించే ముందు ఒక్కసారి రివైజ్ చేసేద్దాం. Yesterday I was clever, so I wanted to change the world. Today I am wise, so I am changing myself. ఈ ప్రపంచాన్ని మార్చాలి అనే ఆలోచన కన్నా ఈ ప్రపంచానికి ఉపయోగపడేలా నేనెలా మారాలి అనేది ఆలోచించాలి. ఇట్స్ యువర్ రోడ్ అండ్ యువర్స్ అలోన్. అదర్స్ మే వాక్ ఇట్ విత్ యూ, బట్ నో వన్ కెన్ వాక్ ఇట్ ఫర్ యూ. నువ్వు వెళ్ళాలి అనుకున్న దారి నీదే. జనాలు వస్తారు, నీతో నడుస్తారు, నీ కోసం మాత్రం నడిచేది నువ్వు ఒక్కడివే. ద ఆర్ట్ ఆఫ్ నోయింగ్ ఈజ్ నోయింగ్ వాట్ టు ఇగ్నోర్. జీవితంలో అన్నీ బాగా తెలుసుకోవాలి అంటే అవసరమైన వాటిని అర్థం చేసుకోవాలి, అనవసరమైన వాటిని పట్టించుకోవడం మానేయాలి. ద క్వైటర్ యూ బికమ్, ద మోర్ యు ఆర్ ఏబుల్ టు హియర్. ఎప్పుడైతే మనం సైలెంట్గా ఏకాంతంలో ఉంటామో అప్పుడు మనకి చాలా విషయాలు ఇంకా బాగా అర్థమవుతాయి. ద వూండ్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద లైట్ ఎంటర్స్ యూ. ఎదురు దెబ్బ తగిలితే, బాధ అనిపించినా కూడా ఆలోచించి చూస్తే ఆ ఎదురు దెబ్బ మనలోకి జ్ఞానం అనే కాంతిని తెస్తుంది, మనకి మంచే చేస్తుంది. యాజ్ యు స్టార్ట్ టు వాక్ ఆన్ ద వే అపియర్స్. ఎలా వెళ్ళాలి అనే భయంతో ఉండకండి, వెళ్ళి చూడండి. కొత్త దారి మీరే సృష్టిస్తారు. ఇన్సైడ్ యూ దేర్స్ అన్ ఆర్టిస్ట్ యూ డోంట్ నో అబౌట్. మీలో నాలో అందరిలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. వాడికి ఎప్పుడు ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ఎంజాయ్ చేయనివ్వండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ద గార్డెన్ ఆఫ్ ద వరల్డ్ హ్యాస్ నో లిమిట్స్ ఎక్సెప్ట్ ఇన్ యువర్ మైండ్. ఈ ప్రపంచానికి హద్దులు లేవు, హద్దులు మన బుర్రలోనే ఉన్నాయి. వాటిని చెరిపేసి చూడండి, ఈ ప్రపంచం ఇంకా అందంగా కనిపిస్తుంది. యూ వర్ బోర్న్ విత్ వింగ్స్, వై ప్రిఫర్ టు క్రాల్ త్రూ లైఫ్. భయంతో పాకడం మానేసి నిర్భయంగా స్వేచ్ఛగా గాలిలో ఎగిరి చూడండి, అనుభూతి అదిరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన మాటని నా కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.